ఓకే కాల్ కట్ అయినట్టుంది డాక్టర్ సారీ ఫర్ దట్ అండ్ డాక్టర్ ఇప్పుడు ఏదైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అయిందో ఆ తర్వాత హెయిర్ కి సంబంధించిన కేర్ ఏమైనా తీసుకోవాలంటారా స్పెషల్ గా ఇవే వాడాలి ఈ షాంపూసే వాడాలి అని చెప్పి అండ్ అలాగే హెయిర్ కట్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చా ఎస్ డెఫినెట్ గా అండి చాలా మందికి మనం ఆల్రెడీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందే ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల డెఫినెట్గా హెయిర్ రాలిపోవటం కానీ జుట్టు పలసి పడిపోవటం కానీ బాల్డ్నెస్ రావడానికి కానీ ప్రాపర్ మెయింటెనెన్స్ ఆర్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మేము హెయిర్ షిఫ్టింగ్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నామో ప్యారలల్గా దానికి రాకుండా కూడా మళ్ళీ కరెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం ఓకే కరెక్షన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ అది చేస్తూ ఉంటాం మనం చూస్తే చాలామంది మనము ఏదో వారానికి 2 times హెడ్ బాత్ చేస్తాము ఆయిల్ అప్లై చేసేస్తాము సో వీఆర్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ కేర్ ఫర్ హెయిర్ అనుకుంటాం అది కాదండి హెయిర్ కేర్ అంటే అది కాదు హెయిర్కి దానికి సంబంధించిన పిహెచ్ షాంపూ అనేది ఇవ్వాలి మనము హెయిర్కి ఎప్పటికప్పుడు న్యూట్రిషన్ అనేది అందజేస్తూ ఉండాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏదైనా మనం సీరమ్స్ కానీ లేదంటే సస్పెన్షన్స్ కానీ లేదంటే మనం వాడే షాంపూ మన హెయిర్కి సూట్ అయ్యే పిహెచ్ ఉండాలి ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి వీటి వల్ల ఈ ఎప్పుడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ హెయిర్ షిఫ్టింగ్ కానీ ట్రీట్మెంట్ని మేము స్టార్ట్ చేస్తామో తర్వాత రీగ్రోత్ అయిపోయిన తర్వాత పేషెంట్కి నీట్గా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి ఇది ఈ పిహెచ్ ఉన్న షాంపూ వాడుకుంటా మంచిదండి మీకు ఈ దీని నరిష్మెంట్ కోసం మీరు ఇట్లాంటి ట్యాబ్లెట్ వేసుకోవాలి దాని గ్రోత్ స్ట్రెంగ్త్ కోసం మీరు ఇలాంటి సీరమ్స్ వాడుకోవాలి అని చెప్పేసి రెగ్యులర్గా అంటే ఇంతకుముందు పాటించిన లైఫ్ స్టైల్ కన్నా కొత్తగా కొంచెం డిజైన్ చేసిన లైఫ్ స్టైల్ ఉంటుంది హెయిర్కి సంబంధించింది సో దానివల్ల ఏమైందంటే చేసిన ట్రీట్మెంట్ 100% సక్సెస్ అవటం దాంతోపాటు ఏంటి చాలామందికి ఇది ఉంటుంది ఏంటంటే ఈ హెయిర్ న్యాచురలా లేకపోతే సింథటికా దీన్ని మనం రెగ్యులర్గా ఉన్న హెయిర్ కట్ చేయాలా పెరిగిద్దా పెరగదా ఒకవేళ కట్ అయితే ఏమైపోయింది అని లేదండి 100% న్యాచురల్ హెయిర్ మీ సొంతది మాత్రమే అది ఎప్పుడైతే హెయిర్ షిఫ్టింగ్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేసామో అది రెగ్యులర్గానే గ్రో అవుతానే ఉంటుంది మీరు రెగ్యులర్గానే ఇంతకుముందు ఎలా అయితే పార్లర్కి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకున్నారో అలానే కటింగ్ చేయించుకుంటూ ఉంటారు ఎలా అయితే స్టైలింగ్ చేయించుకునేవాళ్ళు అలానే స్టైలింగ్ కూడా చేయించుకుంటూ ఉంటారు అట్ ద సేమ్ టైం ఏదైనా పిలిగ్రిమ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు హెడ్ షేప్ అంటే గుండు చేయించుకోవాల్సి వచ్చినా గుండు చేయించుకున్నా కానీ మళ్ళీ ఆటోమేటిక్గా ఇంతకుముందు ఎలా అయితే హెయిర్ మొలిచేదో అలానే మొలుస్తుంది మళ్ళీ ఫుల్గా వచ్చేస్తుంది